हेलो फ्रेंड्स, वेलकम टू स्फूर्ति वेन्ला चैनल। ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ కాఫీ పౌడర్ ని మనం ఇంట్లోనే తయారు ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను। ఫ్రెండ్స్, మనం కాఫీ అనేది చాలా ఇష్టంగా తాగుతాం, బట్ ఆ కాఫీ తాగడానికి ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి। బయట డాక్టర్స్ నుంచి ఇంట్లో వాళ్ళు మీకు కాఫీ తాగొద్దంటారు, మనం ఏమో కాఫీ కెడిక్ట్ అయిపోయి ఉంటాం, ఆ కాఫీ ఫ్లేవర్ లేనిదే అర్లీ మార్నింగ్ అనేది మన డే స్టార్ట్ అవదు। బట్ మనం కాఫీని అవాయిడ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా। నేను ఇప్పుడు చూపించే ఈ ఇంట్లో తయారు చేసుకునే కాఫీ పౌడర్ తో రెగ్యులర్ గా ఎన్ని సార్లు కాఫీ తాగినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు। ఏ కెఫిన్ అన్నది కంటెంట్ కూడా మన ఈ కాఫీ పౌడర్ లో ఉంటుంది। మీరు చక్కగా కాఫీని ఎంజాయ్ చేసేయొచ్చు। ఈ కాఫీని పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తా। మనం ఈ కాఫీ పౌడర్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది ఒకటే ఒక ఇంగ్రీడియెంట్, కాబూలీ చన్న అంటాం, చోలే అంటాం, పెద్ద శనగలు అంటాం। మీరు ఏదైనా ఒకటే, అది డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఒక్కొక్క పేరు అంటారు। ఈ శనగలు చూడండి, తెల్ల శనగలు మనకు దొరుకుతాయి కదా, పెద్ద శనగలు, అది నేను ఒక కప్ తీసుకున్నాను। ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం। మనం కొంచెం మందపాటి మూకుడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఈ శనగల్ని దీంట్లో వేసి సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి। హడావిడిగా వేయించకూడదు, సిమ్ లో పెట్టుకుని చక్కగా దాన్ని మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది వేగటానికే, సిమ్ లో పెట్టుకునే వేయించుకోవాలి। అవి నల్లగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। చూడండి, ఇంకా వేగాలి, ఇప్పుడు కొంచెం కలర్ మారినాయి, ఇంకా ఒక 10-15 నిమిషాలు వేగాల్సి వస్తుంది। టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వీటిని ఇలా వేయించుకుంటా ఉండాలి। చూడండి, ఫ్రై అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆరనిద్దాం, బాగా ఆరాలి। తర్వాత మీరు డైరెక్ట్ గా మిక్సీలో వేయకండి, ఏదన్నా కొంచెం దంచి మిక్సీలో వేయండి, ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి, మిక్సీ బ్లేడ్ కూడా ఇరిగిపోతుంది। ఓకే, ఇప్పుడు నేను మిక్సీ వేసేసుకుంటున్నాను ఆరే తర్వాత। చూడండి ఎంత మెత్తగా ఇలా పొడి చేసుకున్నాను। ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో, గ్లాస్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోండి। ఇప్పుడు నేను కాఫీ కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను। ఇప్పుడు నేను 2 కప్స్ పాలు పెట్టాను కాఫీ కోసం, పంచదార యాడ్ చేసుకుందాం। ఇప్పుడు నేను ఒక గ్లాస్ లోకి 2 స్పూన్లు పౌడర్ తీసుకుంటున్నాను, మీకు స్ట్రాంగ్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, నేను 2 స్పూన్స్ తీసుకున్నాను। ఇలా పాలు పోసి ఉండలేకుండా కలుపుకుని ఇప్పుడు ఇక్కడ ఈ మరిగే పాలలో పోసి ఇప్పుడు నేను ఏ ప్రొసీజర్ లో చేసానో అలా చేసుకుని వడపోసుకోవాలి। లేదు అంటే మనం ఎంత కాలంలో బ్రూ పౌడర్ ఇన్స్టెంట్ కాకుండా వేరే తెస్తాం కదా, అది మరగబెట్టి ఎలా అయితే క్లాత్ లో వడగట్టుకుంటామో అలా చిక్కటి డికాషన్ తీసుకుని అప్పుడు కాఫీ పెట్టుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది। లేదు అంటే మీరు ఇలా చేసుకుని వడగట్టుకోండి, లేదా ఫిల్టర్ ఉంటుంది మనకి కాఫీ ఫిల్టర్, ఫిల్టర్ లో కూడా వేసుకోవచ్చు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది। ఓకే, ఈ 3 ప్రొసీజర్స్ లో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేసుకోండి, మీరైతే కంపల్సరీ దాన్ని వడగట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూసేశారు కదా, చిక్మీ కాఫీ రెడీ అయిపోయింది, అంటే ఈ శనగలతో మనం కాఫీ పౌడర్ రెడీ చేసుకున్నాము। చాలా టేస్టీగా బ్రూ కాఫీ లాగానే ఉంటుంది, ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసి ఈ కాఫీ ఎలా ఉందో నాకు కామెంట్స్ లో పెట్టండి। ఈ కాఫీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా స్ఫూర్తి వెన్నెలా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం। థ్యాంక్ యూ।